హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదములు. ఈరోజు మనం చూడబోతున్నాము చాముండి దేవి టెంపుల్. ఇది ఎక్కడుందంటే కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ నుంచి ఒక 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి వచ్చేసి మనకు మైసూర్ బస్టాండ్లో నుంచి ప్రతి 15 మినిట్స్కి ఒక గవర్నమెంట్ బస్ అనేది అవైలబిలిటీలో ఉంది. అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్లోనూ వెళ్ళవచ్చు. మనం వచ్చేసి మనకు మైసూర్ డేస్ ట్రిప్ అనేదానికి 60 రూపీస్ టికెట్ తీసుకుంటే లోకల్గా లోకల్ బస్లో ఎక్కడైనా తిరగవచ్చు. అదేవిధంగా మనం వచ్చేసి ఇప్పుడు నేనైతే 60 రూపీస్ టికెట్ తీసుకున్నాను. మైసూర్ బస్టాండ్ నుంచి చాముండేశ్వరి హిల్కి వెళ్ళడానికి 20 మినిట్స్ పట్టిందండి. అక్కడికి వచ్చి నేను 9 గంటలకు రీచ్ అయ్యాను. నాకైతే 9 గంటలకు వెళ్తే అక్కడ ఆ రోజు నేను వెళ్ళింది వచ్చి సాటర్డే. దర్శనం అయితే నాకు బాగానే జరిగింది. రష్ అయితే అంతగా ఏం లేదు. నేను ఫ్రీ దర్శనానికి వెళ్తే 1 అవర్లో నాకైతే ఫ్రీ దర్శనం అనేది చాలా చక్కగానే అయిపోయింది. అక్కడ వచ్చేసి మనకి ఎంట్రీ అనేది ఫ్రీ దర్శనం అవైలబిలిటీలో ఉంది. అదేవిధంగా 100 రూపీస్ టికెట్ అనేది కూడా అవైలబిలిటీలో ఉంది. అక్కడ మనం చాముండేశ్వరి దేవిని దర్శించుకున్నాక మనం వచ్చి రిటర్న్ రావడానికి మనకైతే అక్కడి నుంచి మళ్ళీ సేమ్ మనం బస్సు ఎక్కడైతే దిగామో అక్కడి నుంచి బస్సు అయితే అవైలబిలిటీలో ఉంది. అక్కడ మనం ఫస్ట్లోనే చూసాం కదా మహిషాసురుని, ఆ స్టాట్యూ దగ్గర మనకు రైట్ హ్యాండ్ సైడ్ బస్ గవర్నమెంట్ బస్సెస్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. అక్కడి నుంచి మనం తీసుకొచ్చి నేరుగా మళ్ళీ మైసూర్ బస్టాండ్లో అయితే గవర్నమెంట్ బస్ ద్వారా డ్రాప్ చేయడం అనేది జరుగుతుంది. మనకి టెంపుల్ టైమింగ్స్ అయితే ప్రతిరోజు ఓపెన్ చేసి ఉంటుందండి. డే టైం వచ్చేసి పొద్దునే 7:30 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనం అనేది అవైలబిలిటీలో ఉంది. టెంపుల్ లోపలికి కెమెరా అనేది అలౌడ్ లేదు. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదములు.